హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజీ అనంతపూర్ ఛానల్. మరి ఈరోజు నేను మన అనంతపురంలో ఉన్నటువంటి రాప్తాడు బ్రిడ్జ్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసిన. సో ఇక్కడైతే బ్రిడ్జ్ వర్క్స్ మొదలుపెట్టి దాదాపుగా 3 ఇయర్స్ పైన అవుతుంది అనుకుంటున్నా, కానీ ఇంకా ఇక్కడ ప్రస్తుతానికైతే పనులు ఇంకా అట్లనే ఉన్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల పనులన్నీ ఆగిపోయినాయి, మరి బిల్స్ వల్ల అయినా ఆగిపోయినాయేమో తెలియదు కానీ. సో ఇప్పుడైతే చూడండి, అక్కడ నుంచి సో ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా సో ఐరన్ గేడర్స్ వేసి ఈ స్లాబ్ అయితే వేసేసినారు. ఇంకెక్కడ పనులన్నీ అక్కడ ఆగిపోయినాయి, ఇంకా రోడ్డు కూడా ఎక్కడ వేయలేదు. సో ఆ దృశ్యాలన్నీ కూడా మీకైతే చూపిస్తాను, లెట్స్ వాచ్. ఇప్పుడు ఇట్లా చూడండి, లెఫ్ట్ సైడ్ కందుకూరుకి వెళ్తుంది, ఇట్లా రైట్ సైడ్ ఈనాడు ఆఫీస్ మీదుగా పొంగల్ రోడ్డు అనంతపురంకి వెళ్తుంది, ఇటు సైడ్ అభివృద్ధి. అంటే చూడండి, ఇక్కడ జస్ట్ అంతా కూడా క్లీనింగ్ అయింది కానీ మట్టి వేసినారు. ఇంకా పైకి వెళ్ళి చూస్తే అంతా కంకర్తో ఫిల్ చేసినారు, కానీ రోడ్ అయితే ఏం వేయలేదు, జస్ట్ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇది ఒకసారి అంతా కూడా మనం వ్యూ చూడొచ్చు. జస్ట్ అక్కడక్కడ కంకర్తో ఫిల్ చేసినారు ఊరికే, ఇంకా ఆ మధ్యలో కుప్పలన్నీ అట్లే ఉన్నాయి. ఇదంతా కూడా మన వర్షం వచ్చినప్పుడు చార్లుగా చూడండి, ఇట్లా కొట్టుకుపోయిందంతా. ఇక్కడ వరకు జస్ట్ తోలినారు కంకర్ అంతే. ప్రస్తుతానికైతే ప్రజెంట్ ఇక్కడ ఏమి పనులైతే జరగడం లేదు ఈ రాప్తాడు. ఇప్పుడు ఇటు పక్క సో అప్డేట్ వచ్చేసి ఇది ఇలా ఉంది. ఇంకా పైకి వెళ్ళి కూడా ఒకసారి అయితే చూద్దాం మనం. ఇప్పుడు నేను వచ్చినటువంటి ప్లేస్ ఇది కదా, ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ ఈ పైన అంతా కూడా ఇట్లా బెడ్డింగ్ అయితే వేసినారు మొత్తం అండర్, అదేంటి ఆ చివరి వరకు. ఇక దీనికి ఇంకా ఎటువంటి సంబంధించినటువంటి వర్క్స్ ఫిల్లింగ్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ ఏం జరగలేదు. ఈ పైన నుంచి చూస్తే ఇక్కడ గ్రీనరీ మాత్రం అదిరిపోతుంది ఉదయాన్నే చూడండి. సో ఆ వ్యూస్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తాయి. సో చూడండి, ఈ వర్క్స్ అన్నీ కూడా ఎక్కడ ఇదెక్కడ అంతా కూడా సో ఏమీ డెవలప్మెంట్ అయితే లేదు. చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అనమాట. సో ఐరన్ గడ్డర్తో ఫిల్ చేసేసినారు, ఈ పక్క అంతా కూడా బెడ్డింగ్ వేసేసినారు. సో ఇక్కడ చూడండి, ఈ సైడ్ వాళ్ళకి కూడా జస్ట్ వచ్చి ఏంటి ఐరన్ రాడ్తో ఫిల్ చేసినారు, కానీ ఇక్కడంతా కంప్లీట్ చేయలేదు. చూడండి, ఇటు పక్క అయితే ఏమి ఇంకా జస్ట్ అయితే ఐరన్ గడ్డర్ ఫిట్ చేసినారు, దానిపైన ఇది సెంటరింగ్ వేసి ఇంకా బెడ్డింగ్ అయితే వేయాల్సి వస్తుంది. ఇంకా ఆ పక్క కూడా చాట్లే పనులు ఉన్నాయి. సో చూడండి, ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్. అయితే ఇక్కడ బెడ్డింగ్ అయితే కంప్లీట్ అంతా చేసేస్తున్నారు కదా, సో అటుపక్కకు ఒకసారి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది చూసారా, సో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కంకర్ ఫిల్లింగ్ ఎప్పుడో చేసేసినారు. దాదాపుగా నేను వచ్చేసి ఒక 6 నెలల కిందటే వచ్చేసి 2 నెలలు అయిపోతుందని చెప్పేసినాను, కానీ కంకర్ ఫిల్లింగ్ చేసినారు కానీ దీనికి ఎప్పుడో రోడ్ వేయాల్సింది, ఈ పనులు అట్లే పెండింగ్ పడిపోయినాయి. ఆ చివరి వరకు అట్లనే ఉంది మొత్తం అంతా కూడా. ఇక్కడ చూడండి, అండర్ పాస్ వర్క్. సో చూడండి, అండర్ పాస్ వర్క్ అయితే ఏమీ డెవలప్మెంట్ లేదు. సో ఇంకా అక్కడ చూస్తే ఈ దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని గ్రావెల్ కటింగ్ అదంతా కూడా. ఇంక ఇటు పక్క లెఫ్ట్ సైడ్ అండర్ పాస్ వర్క్స్ కూడా ఏం జరగలేదు, ఆ చివరి ఒక్కటే కొంచెం బెడ్డింగ్ వేస్తున్నట్టున్నారు. ఇంకా సేమ్ ఇటు పక్క కూడా అంతే, అక్కడ వరకు ట్రాక్ దగ్గర వరకు ఆగిపోయింది. చూసారు కదా, మరి ఈ వీడియోనైతే మరి నచ్చితే లైక్ అయితే చేసుకోండి, షేర్ చేసుకోండి, గుద్దండి గంట, సబ్స్క్రైబ్.